హాయ్ నమస్తే నేను మిహేమ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం చూడబోయే రెసిపీ ఏంటని చూస్తున్నారా ఇన్స్టంట్ పాయసం అండి ఇన్స్టెంట్గా మనకు ఎప్పుడు కావాలంటే అప్పుడు పాయసం చేసుకునేలాగా ఇన్స్టెంట్ పాయసం మిక్స్ ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాం దానికి ముందుగా నేను ఒక బౌల్లో హండ్రెడ్ గ్రామ్స్ సగ్గుబియ్యం తీసుకున్నాను వంద గ్రాములు తీసుకున్నాను ఇప్పుడు మనం ఈ సగ్గుబియ్యంని కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ టూ టు త్రీ టైమ్స్ వాష్ చేసుకోవాలి వాష్ చేస్తున్నాం కదండి ఇలా వాష్ చేసేసిన తర్వాత వాటర్ అంతా వంచేసి ఇప్పుడు మంచి వాటర్ని ఒక వన్ గ్లాస్ వాటర్ పోసుకొని ఒక ట్వంటీ మినిట్స్ సగ్గుబియ్యంని నానబెట్టుకోవాలి ఈ సగ్గుబియ్యం నానేలోపు మనం నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం ఒక ప్యాన్ తీసుకొని దానిలో నేను టూ టేబుల్ స్పూన్ గీ తీసుకున్నానండి నెయ్యి అది ప్యాన్ అంతా స్ప్రెడ్ చేసి గీ హీట్ అయిన తర్వాత డ్రై ఫ్రూట్స్ని వన్ బై వన్ ఫ్రై చేసుకోవాలి ఇక్కడ నేను ఫిఫ్టీన్ టు ట్వంటీ కిస్మిస్ తీసుకున్నానండి వీటిని లో ఫ్లేమ్లో నెమ్మదిగా ఫ్రై చేసుకోవాలి చూసారు కదా ఇక్కడ కిస్మిస్ ఫ్రై అయిపోయినాయి ఇప్పుడు వీటిని ఒక బౌల్లోకి తీసుకోవాలి అండ్ నెక్స్ట్ నేను ఇక్కడ ఫిఫ్టీన్ టు ట్వంటీ కాజు తీసుకున్నానండి వాటిని కూడా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి ఇవి కూడా ఫ్రై అయిపోయినాయి లైట్ గోల్డెన్ కలర్ వచ్చేసినాయి కదా ఇప్పుడు వీటిని కూడా ఒక బౌల్లోకి తీసేసుకొని అదే ప్యాన్లో సేమియా వేసుకొని ఫ్రై చేసుకోవాలండి లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి కొంచెం కొంచెం కలర్ చేంజ్ అవుతుంది ఇలా లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి అండ్ నెక్స్ట్ ఒక బౌల్ తీసుకొని స్టవ్ మీద పెట్టుకొని వాటర్ వేసుకోవాలి అదే వాటర్లో మనం ముందుగా సగ్గుబియ్యం నానబెట్టుకున్నాం కదండీ అది కూడా దీనిలో ట్రాన్స్ఫర్ చేసేయాలి విత్ వాటర్తో సహా ట్రాన్స్ఫర్ చేసేసి దీన్ని ఇప్పుడు మనం ఒక టెన్ మినిట్స్ బాయిల్ చేసుకోవాలి లో ఫ్లేమ్లో లేకపోతే అడుగంటేస్తుంది చూసారు కదా ఇప్పుడు ఈ సగ్గు బియ్యం కుక్ అయిపోయింది ఫిఫ్టీ పర్సెంట్ కుక్ అయిపోయిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసుకున్న సేమ్యాని యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని ఈ రెండు కూడా మొత్తం కుక్ అయిపోయేలాగా లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి చూసారు కదా సేమ్యా సగ్గుబియ్యం కూడా కుక్ అయిపోతుంది ఆ ఫిఫ్టీ పర్సెంట్ కూడా కుక్ అయిపోతుంది సేమియా కూడా కుక్ అయిపోతుంది ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది ఇంకొక టూ మినిట్స్లో సేమియా కూడా కుక్ అయిపోయింది ఇప్పుడు చూడండి కుక్ అయిపోయింది సేమియా ఇప్పుడు దీనిలో మనం ఒక పావు కేజీ బెల్లాన్ని మెత్తగా చేసుకొని యాడ్ చేసుకోవాలి బెల్లం కరిగేంత వరకు తిప్పుకోవాలి అలాగే నేను చివరిలో ఒక స్పూన్ షుగర్ని యాడ్ చేస్తానండి ఇప్పుడు చూసారు కదా బెల్లం కరిగిపోయింది తర్వాత ఒక స్పూన్ షుగర్ యాడ్ చేద్దాం షుగర్ కూడా కరిగిపోయింది తర్వాత లాస్ట్లో ఇలాచీ పౌడర్ యాడ్ చేశాను చూసారు కదా మన ఇన్స్టెంట్ పాయసం మిక్స్ రెడీ అయిపోయిందండి నేను హాఫ్ ఒక బాక్స్లో తీసుకున్నాను అది చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెడదామని చెప్పి మిగతా హాఫ్లో పాలు మిక్స్ చేసుకొని మన ఇన్స్టెంట్ పాయసం మిక్స్ని రెడీ చేసేసుకోవచ్చు ఈ హాఫ్ ఏం చేస్తానంటే ఫ్రిడ్జ్లో పెట్టుకొని వన్ వీక్ వరకు స్టోర్ అండి అండ్ మిగతా హాఫ్ ఉంది కదా ఈ హాఫ్లో కొంచెం కొంచెం పాలు పోసుకొని కలుపుకుంటే మనకి పాయసం కన్సిస్టెన్సీ వచ్చేంతవరకు మనం మీ పాలని పోసుకొని కలుపుకోవాలండి పాయసం కన్సిస్టెన్సీ వచ్చేసిద్ది రెడీ అయిపోయింది మన ఇన్స్టెంట్ పాయసం మిక్స్ ఇదే విధంగా మనం హాఫ్ బాక్స్లో ది సైడ్ పెట్టుకున్నాం కదా ఆ బాక్స్ని వన్ వీక్ వరకు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చండి మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు వేడి వేడి పాలు పోసుకొని మిక్స్ చేసేసుకుంటే మన ఇన్స్టెంట్ పాయసం మిక్స్ రెడీ అయిపోతుంది ఇప్పుడు మన ఇన్స్టెంట్ పాయసం మిక్స్ రెడీ అయిపోయింది సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోవడమే ఇంకా ఆలస్యం ఇలా ఒక ప్లేట్ తీసుకొని నేను ఒక గ్లాస్ తీసుకున్నాను దానిలో ఉన్న పాయసాన్ని ట్రాన్స్ఫర్ చేశాను పైన మనం ముందుగా ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకోవచ్చు నేను ఇక్కడ ఓన్లీ కాజు కిస్మిస్ తీసుకున్నాను కదా డ్రై ఫ్రూట్స్ మీ ఇష్టం మీ ఇంట్లో ఏ డ్రై ఫ్రూట్స్ అవైలబుల్గా ఉంటే అవన్నీ తీసుకోవచ్చండి నాకైతే అవి అవైలబుల్గా ఉన్నాయి అవి తీసుకున్నాను రెడీ అయిపోయింది కదండి మన ఇన్స్టంట్ పాయసం మిక్స్ ఇప్పుడు నేను మిగతా తీసి హాఫ్ బాక్స్ పక్కన పెట్టాను కదా అది ఫ్రిడ్జ్లో పెట్టుకొని మనకి ఎప్పటికి కావాలంటే అప్పుడు వేడివేడి పాలు పోసుకొని మిక్స్ చేసేసుకుంటే మన పాయసం రెడీ అయిపోతుంది ఎప్పుడైనా మన ఇంటికి రిలేటివ్స్ వచ్చినప్పుడు సడన్గా సర్వ్ చేయడానికి ఏమీ లేవు అనుకుంటే ఇలా ఇన్స్టెంట్ పాయసం మిక్స్ని రెడీ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే వేడి వేడి పాలు పోసి సర్వ్ చేసేయచ్చు మిక్స్ చేసేసి పాయసం ఇన్స్టెంట్గా ఇదండి మన ఈరోజు రెసిపీ ఇన్స్టెంట్ పాయసం మిక్స్ ఐ హోప్ మీ అందరికీ నచ్చి ఉంటుంది అనుకుంటున్నాను నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మీలో ఎవరైనా నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఫర్ మోర్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇదండి ఈరోజు వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్